ఇందాక టెస్ట్ అక్కడ కారు దిగాను. దిగితే ఒక అమ్మాయి నన్ను చూసి ఏమందో తెలుసా? ఏమంది? బాబోయ్ ఏమి నీ అందం అంటాయి. బాబోయ్ అనదు, బాబాయ్ ఏంటి నీ అందం అని ఉంటుంది. సరిగ్గా చెప్పాలి. ఆది గారు, మొన్న మా ఊరు ఈస్ట్ గోదావరి మెండపేట పక్కన తాపేశ్వరం వెళ్ళాను. అక్కడ అంతా నన్ను ఏమంటారో తెలుసా? ఏమంటారు? మడతకాజా 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 అంటారు. ఒక్కసారి వాళ్ళకు ఫోన్ చేసి కనుక మడతకాజా ఏనదో ముడతకాజా అయ్యి ఉంటది. ఈ మొహం చూసారా? 16 టైర్ల లారీ కింద ఒక నిమ్మకాయ ఒకేసారి దొక్కేస్తా ఉంటది. అలా ఉంటాడు. మొన్న ఆట్లైపురం కూడా వెళ్ళాను. అక్కడ పూతరేకుల ఫెషల్ పూతరేకులు కొందామని వెళ్ళాను. ఆయన ఏమన్నాడో తెలుసినా? ఏమన్నాడు? రాజుగారు అప్పుడే తీసిన పూతరేకులా ఉంటారండి అన్నాడు. అరే బెనర్జీ గారిని ఇక్కడ ఉండమనే అలమని అవన్నీ చెప్తుందండి. తుప్పు పట్టిన ఇనపరేకులా ఉంటావు నువ్వు, పూతరేక ఏంట్రా? సరే ఆది గారు, నేను అర్జెంట్ గా మహేష్ బాబు అయిపోవాలంటే ఏం చేయాలి చెప్పండి. కృష్ణ గారికి పుట్టాల్సిందేరా, ఆప్షన్ లేదు. సరే ముదిరిపోతున్నాను ముదిరిపోతున్నాను అంటున్నారు కాబట్టి పెళ్లి చూపులు వచ్చింది ఒకటి తోడు రావచ్చు కదా. ఎన్ని పెళ్లి చూపులు చేసుకుంటావురా? అడిగారు కదా మొన్న పెళ్లి చూపులకు తీసుకెళ్ళానండి. తేరా అక్కడికి వెళ్ళిన తర్వాత పెళ్లి కూతురు అమ్మ కళ్ళు తిరిగి పడిపోయింది. ఏంటా విషయం అని ఆరాధిస్తే 20 సంవత్సరాల క్రితం దాని చూడడానికి కూడా వెళ్ళాడంటాడు. ఆదిగారు దాన్ని చూస్తున్నాను, మీ ఇష్టం సార్లు మాట్లాడుతున్నాను. నా అభిమానం ఏంటి పైకి వస్తున్నాయంటే పవన్ కళ్యాణ్ గారితో పరిచయం ఉందనే ఫోన్ లో మాట్లాడా. ఏంటి పవన్ కళ్యాణ్ గారితో ఫోన్ మాట్లాడారా? ఏమన్నారు? రాంగ్ నెంబర్ పెట్టేయమన్నాడు. ఏమంటాడు? నాకేమన్నా చుట్టాలంటారా? సరే కానీ ఆది గారు, మీకు నాకు గొడవలు ఎందుకు? కానీ మీరు ఏ సమస్యకైనా పరిష్కారం చెప్తారా? ఏ సమస్యకైనా చెప్తారు. నా సమస్యకే కాదు, నా దొరబాబు తండ్రి సమస్యకు కూడా. ఎవరికి? అదో అతను. ఎవరికైనా? అతనికి చాలా ఉన్నాయి సమస్యలు. ఓకే. ఆ సమస్య వచ్చింది కానీ ఆకలి ఎత్తలేదు, అన్నం కనుబుద్ధి ఎత్తలేదు, ఏ పని చేయకూడదు. ఏంటది? మా ఆవిడ నల్లగా ఉంటుందండి. అది ఇక్కడ ఉన్న వాళ్ళందరికీ వాడికి కూడా తెలుసు. నీ నల్లగా ఉంటాను అది కూడా తెలుసు వాళ్ళందరికి. మా ఇద్దరికి పుట్టిన కుర్రోడు తెల్లగా పుట్టాడండి. ఇది క్లారిటీ. అప్పటి నుంచి ఆకలి ఎత్తలేదు, అన్నం తినబుద్ధి ఎత్తలేదు, ఏ పని చేయబుద్ధి ఎత్తలేదు. నువ్వు నల్లగా, నీ నల్లగా, మీ ఆవిడ నల్లగా, వాడు మాత్రం తెల్లగా. మీ ఇంట్లో పెత్తనం ఎవరిది? పెత్తనం మా ఆవిడదేనండి. మరి పెత్తనం దాని అయినప్పుడు ఇత్తనం ఎవరైతే అండి? సరే నా డైలాగులు ఇలాగంటున్నారు. మన టీమ్ లో డైలాగులు ఇరగ కొట్టేసేవాడు ఉన్నాడు. ఆడ మామూలుగా చూపులు మొత్తం 4 ట్యూబులు ఉన్నాయి. ఇది యూట్యూబ్, ఇది పంచరైన ట్యూబు, అక్కడ ఉంది అది గాలి తీసేసిన ట్యూబు, ఇక్కడ ఉన్నాడు ఇది ట్యూబు టైరు ట్రాక్టర్ టైరు. అర్థం కదా? సరే సరే డైలాగ్ చెప్తాడండి. చెప్పు చెప్పు. అరే తొండంగిలో వినపడాలి. నువ్వు డైలాగ్ చెప్పండి. తుని తుని దాటినట్టు తొండంగి అన్నవారు మధ్యలో వినపడాలి. చెప్పు 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 డైలాగ్ చెప్పు. ధర్మ పరిరక్షణ దురంధరుండ, సకల పాప శిక్షణ దక్షుండ, సుమారా కొట్లు సున్నుండ. నీ డైలాగ్ లేకుండా నువ్వు వినకుండా పడదా డైలాగా? మరి ఎక్కడ అది బాగాలే చెప్పు. వాయిస్ నోరు ఎక్కడ పడితే అక్కడ పెడితే అలాగే పోతాయి మైకులు. చెప్పు. సరైనా తలగ దెబ్బండి. ఇందాక దారిలో వచ్చిన పూలు పడాయి కదా. పూలు పడితే దెబ్బలేదా? ఆ పూలు పూలకుండీలో ఉన్నాయి కదా తగలదా? మరి ఒళ్ళంత దెబ్బలేంటో? రాత్రి మా ఆవిడ బట్టలు ఉతికింది. బట్టలు ఉతికి అక్కడ దెబ్బలేదా? నా ఒంటి మీద ఉన్నప్పుడే ఉతికిందిరా. అన్ని చెప్పాలి ఇడికి. అవును మరి. సరే గానీ ఆయనకు సమస్య ఉంటే నాకు బోలు ఉంది. ఏంటది? గది నిండా ఏసీ ఉండాలండి. గది నిండా డబ్బులు ఉండాలి. నేనేం చేసినా ఎవడే అనుకోండి. ఏటీఎం లో సెక్యూరిటీ గార్డ్ గా చేరు, అన్ని ఉంటాయి. అలా కాకుండా ఎవడ పని వాడు చూసుకుంటే టీవీ మీద డబ్బులు వచ్చే జాబ్ లేదా? ఏంటి ఎవడ పని వాడు చూసుకుంటే నీ టేబుల్ మీద డబ్బులు రావాలా? ఈ పక్కన సులభ కాంప్లెక్స్ ఉంది, అక్కడ కూర్చో వెళ్ళి. 5 రూపాయలు 10 రూపాయలు అండి. టైర్లు లేని లారీ నడుచుకుంటూ వచ్చినట్టుందా? ఏంట్రా అమ్మా? ఏంట్రా ఇది? ఏదో పొట్లకాయ కట్టు కడితే గుమ్మడికాయ పుట్టినట్టు ఎంత ఉంది ఏంట్రా? ఈ బుచ్చిమండ చిన్నప్పటి నుంచి నాతో పాటు పెరుగుతూ వచ్చింది లేవన్నా. ఈ బుచ్చిమండ పెరుగుతూ వస్తే రేపు పెళ్ళయ్యాక ఏ బుచ్చిమండ పుట్టదు. కబడ్డీ ప్లేయర్ లాగా టచ్ చేసి అవుట్ అవుట్ అని పెరిగెత్తాలి. ఏం మాట్లాడతారండి? ఏం మాట్లాడతారు? రేపు పెళ్ళవనండి. దాన్ని అంటూ చూస్తా. అవునా? ఏదో ఒకసారి నీ చొక్క ఆరో పట్టం చూడరా. కష్టం మనకు అవసరం. ఎంత చోటలు అన్న పని? నేను యాంకర్ అవుతానన్న. వాళ్ళకి కావాల్సిన యాంకర్ రా, ట్యాంకర్ కాదు. నారాయణ లేదా? అయ్యో చూసా ఎంత శాంతి కూర్చోండి. శాంతి వస్తుంది. ఏమనేగా మన స్క్రిప్ట్ లోనే అందాల తార అందాల మార అందానికే మరో నిర్వచనం శాంతి స్వరూపం.
చూసారా ఒక కన్నెపిల్ల వస్తుంటే కేవలం వారు కుర్రోళ్ళ గారు విజయ చేస్తున్నారు. ఏం పిల్ల? ఒక కన్నెపిల్లని చూస్తే ఇక్కడ కుర్ర పిల్ల అంతా విజయ చేస్తున్నారు అంటున్నాను. కన్నెపిల్ల అప్పారావు బాగా వాడి అరిగిపోయిన సబ్బు పిల్లలాగా ఉంటుంది, ఇది కన్నెపిల్ల అంటే. మీరు ఇలాగే అంటారు. ఇప్పుడు కారు దిగి వస్తున్నారండి. అదిగో అక్కడ చూడండి లవర్ అక్కడ. నేను కారు దిగి వస్తుంటే మన ఎమ్మెల్యే గారు వాళ్ళ తమ్ముడు అంట చీటీ రాసి చేతిలో పెట్టాడు. మీరు కూడా వినండి, ఈ ఓపెన్ చేసి చూస్తే ఇలియానా అని రాస్తుంది. కరెక్ట్ చదువు ఇలియానా ఉంటుంది, ఏలియానా ఉంటుంది. మరి తెలివిగా మాట్లాడుతున్నావులే, ఇది తెలివి అనుకుంటున్నారు మీరంతా. మగాళికి ఏమాత్రం తెలివి ఉంది ఇప్పుడే తెలుస్తా. ఇప్పుడు మన ఇద్దరు ఈ మల్లవర రోడ్ల మీద నడుచుకుంటూ పోతున్నాము. ఒక జ్ఞానం ఉండమంటే డబ్బు ఉండమంటే రెండు పడ్డాయి. అదే మీరైతే మీ మగవాళ్ళైతే ఏం తీసుకుంటారు? మా మగవాళ్ళందరూ ఖచ్చితంగా డబ్బు ఉండమంటే తీసుకుంటారు. ఏమంటారు కదా? అదే మా ఆడవాళ్ళు అయితే జ్ఞానం ఉండమంటే తీసుకుంటారు. ఎవరికి ఏం లేదో అదే తీసుకోవాలి, దాని తప్పేమన్నా. సరే నాకు డౌట్, నాకు డౌట్ ఈ వయసులో కాదు, నాకు డౌట్. ఇప్పుడు ఫైర్ స్టేషన్ ఉంది కదా, ఏమైనా అంటుకు పోతే ఆగుతారు ఫైర్ స్టేషన్? ఆ ఫైర్ స్టేషన్ లో ఎప్పుడు మీ మగాళ్ళే పనిచేస్తారు, ఆడవాళ్ళు పనిచేయరు ఎందుకో డౌట్. ఎందుకంటే మీకు నిప్పు పెట్టడమే కానీ ఆర్పటం రాదు కదా అందుకు. బాగానే అంటున్నారు. సర్లే ఇన్ని అంటున్నావు కదా, ఇప్పుడు నన్ను తెలివైందని చేసుకున్నావా అందమైనదని చేసుకున్నావా? రెండు కాదని చేసుకున్నానే. అంటే ఇప్పుడు నువ్వు అందమైందారు అనుకో అందరి కళ్ళు నీ మీద పడతాయి, తెలివైందారు అనుకో నీ కళ్ళు నా మీద పడతాయి. అర్థం కాదు, అందుకే చేసుకున్నా. సరే ఇంకా ఏమండి ఆ మైకు లేకపోండి, మైకులు పనిచేస్తలేదు ఎవరెక్కడ? బ్యాటరీ మార్చేవా లేదా అప్పుడు కొన్ని మైకులు ఎప్పటికీ పనిచేయదు, అది మనిషిని బట్టి ఉంటది. కానీ ఏమండి నా మైక్ గురించి మాట్లాడకండి. 1962 అప్పటిది కాబట్టి అయిపోయింది అంటున్నా. కానీ సరే ఏమండి మా ఆవిడకి 9 నెలలు నిండి పని అండి. ఏది నీ వల్ల? కానీ కానీ మా ఆవిడకి 9 నెలలు నిండిపోతే హాస్పిటల్కి తీసుకెళ్ళాను. డాక్టర్ గారు ఏమో పరీక్ష చేసి రూమ్ లోకి తీసుకెళ్లి ఎర్ర లైట్ వేశారు. ఈలోగా ఆఫీస్ లో అర్జెంట్ పని అని ఫోన్ల మీద ఫోన్లు వచ్చేస్తున్నాయి. ఈ లోపలికి వెళ్ళిన డాక్టర్ గారు రారు, ఈ ఆఫీస్ నుంచి ఏమో ఫోన్ల మీద ఫోన్లు వచ్చేస్తున్నాయి. ఏం చేయాలో అర్థం అవ్వలేదు అసలు. ఏంటి కాలు కాలు కుక్కలు అదురుతున్నావు? ఎవరైనా కాలు కాలు పిల్ల అంటారు కానీ కుక్క అనరా. ఎందుకు నిన్ను చూస్తే కుక్క అనిపిస్తుంది? మర్చిపోయాను మీ అక్కకు 9 నెలలు నిండిపోయిన అందుకు తెలుసుకొని వచ్చాను. నాకేమో ఆఫీస్ లో పని ఉందని ఫోన్ వచ్చింది. వెళ్ళిపోరా, నేను ఆఫీస్ కి వెళ్ళిపోతాను. బొక్కరోడు పుట్టగానే బావా మొక్కరోడు పుట్టాడని ఫోన్ చెప్తా. ఏమేం చెప్తావు? బొక్కరోడు పుట్టాడని చెప్తా. ఇంకొచ్చు కూడా ఏమైనా ఒక అందగాడికి ఇంకొక అందగాడు పుడితే హాస్పిటల్ లో దిష్టి పెట్టరా? మరేం చేద్దాం? ఏదో కోడు పెట్టుకోవాలరా. ఏం పెడదాం? ఓ పని చేయి బావా, గడియారం వచ్చిందా అంట. ఓకే నువ్వు గడియారం వచ్చిందా మొక్కరాడు పుడితే గడియారం వచ్చిందని చెప్పాలి. మీరు గుర్తుపెట్టుకున్న గుర్తు చేయండి. బావా గడియారం వచ్చిందా? లేదు ఉంగరం వచ్చిందిరా. కాసేపు ఆరాదు, డాక్టర్ రావాలి కదా. ఎంట్రీగా నా టెన్షన్ నాకు ఉంటుంది. డాక్టర్ గారు వస్తున్నారు. చెప్పండి. రండి రండి. పేషెంట్ తాలూకు మనిషి మీరే. కంగ్రెస్ అంటే ఆడపిల్ల పుట్టింది. ఆడపిల్ల పుట్టింది. మొక్కరాడు పుడితే గడియారం వచ్చిందని చెప్పాలి. మేము ఆడపిల్ల పుట్టింది ఏం చెప్పలేదు. గడియారం వచ్చేసిందా? ఆ గడియారం వచ్చిందిరా కానీ ముళ్ళు లేదు. రండి రండి యాంకర్లు ఎవరు రండి కూర్చోకండి. పెళ్లికి ఎవరు రాలేదు, పోగ్రామ్కి వచ్చాం. ఇలా కూర్చోండి చెయ్యాలి. ఫెసిలిటీ ఎంత బాగుంది. మీరు వస్తున్నారు, మీరు మీ యొక్క పూల చెత్తకి మ్యాచింగ్ గా బాగుండాలి కదా అని. అవును ఆవిడ ఫైట్ ఉంది. మీకు ఫైట్ లేదు? ఇష్టం ఉండదండి ఫైట్. అదే మ్యాచింగ్ ఉంది కదా, అయ్యి కూడా తీసేది కదా. ఇవన్నీ మీరు బటన్ చేస్తారు.